हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। इरोजु मन चानल्लो एंतो टेस्टीगा उंडे मसाला एग बुज्जीनी एला तयार चेसुकोवालो ई वीडियोलो चाला क्लियर गा एक्सप्लेन चेस्तुन्नानु। सो तप्पकुंडा प्रति ओक्करु ट्राई चेयंडी, चाला चाला बागुंटुंदी, मंची फ्लेवर तो तिने कोद्दी तिनालनिपिस्तुंदंडी। ఒక్కసారి పిల్లలకి ఈ ఎగ్ బుజ్జిని తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము। ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసులు యాడ్ చేసుకోండి। ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే 3-4 లవంగాలు, 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి। మనం ఇక్కడ మసాలా ఎగ్ బుజ్జి చేస్తాం కాబట్టి ఈ మసాలా ఇంగ్రీడియన్స్ అనేది కంపల్సరీ అండి। ఇవి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మనకి దాబా స్టైల్ ఎగ్ బుజ్జి తిన్నంత ఫీలింగ్ కలుగుతుందన్నమాట। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి। ఇందులో పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయండి। ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వేయించండి ఒక 2-3 నిమిషాల పాటు। ఈలోపు ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, ఇలా వేగితే సరిపోతుంది। ఇప్పుడు మనం ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు। ఏదైనా సరే అప్పటికప్పుడు దంచుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని, బాగా పండుగా ఉన్నదాన్ని కట్ చేసి వేసుకోండి। ఇందులో టమాటా కంపల్సరీ అండి, ఎక్కువ ఏమీ పట్టవు। అలాగే టమాటా వేసి కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము। ముందుగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువ పడుతుంది, లేదంటే ఎక్కువ వేసుకోవాలి। అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి, మసాలాలన్నీ కూడా పట్టే విధంగా। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసామంటే టమాటా సాఫ్ట్గా ఉడికి మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి। ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలని, లేకపోతే అడుగంటి పోతుంది। టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా దూరంగా వేగే చూడండి। ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా పక్కలకి జరుపుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి। ఇందులోకి ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకొని ఇందులోకి వెంటనే ఎగ్స్ని వేసుకోవాలి। నేను ఈ ఉల్లిపాయలు టమాటా క్వాంటిటీకి 4 ఎగ్స్ వేస్తున్నానండి। ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచండి, ఇవి కొంచెం ఉడికినట్లుగా అవుతాయి। తర్వాత మూత తీసి ఇలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట, మరీ ఎక్కువగా కలుపుకోకండి, చిన్న చిన్న పీసెస్లా అయిపోతుంది, మనకు కొంచెం పెద్ద పీసెస్లా ఉంటే బాగుంటుంది। సో ఇలాగా పై పైన కలుపుకోండి, కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటాయి, లేదు మీకు చిన్న ముక్కలుగా ఉండాలంటే మాత్రం బాగా కలిపేసుకోవచ్చు। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కంటిన్యూస్గా 3-4 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించుకోవాలి, అప్పుడే మనకి పొడి పొడలాడుతూ చక్కగా ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుందండి। సో 2-3 నిమిషాల తర్వాత చూద్దాము, ఎగ్ బుజ్జి పొడి పొడలాడుతూ రెడీ అయిపోయిందండి। సో వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా చల్లుకొని మరలా కలుపుకోండి, అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మసాలా ఎగ్ బుజ్జి చిటికలో రెడీ అయిపోయినట్లే, చాలా చాలా బాగుంటుంది। ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది। పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా ఎగ్ బుజ్జిని। అన్నంలోకి తినచ్చు, లేదా చపాతి, రోటీ, పూరీ, పుల్కా ఇలా దేంట్లోకి తిన కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది। రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ అనేది। సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।